For more devotional songs, please subscribe our TDL Bhaktiragam channel and press bell icon to get more latest updates. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये ओम श्री महागणाधिपतये नमः। टीडीएल भक्तिराग प्रेक्षकुलकु कार्तिक पुराण प्रवचनानिकि तिरिगि स्वागतं। ఇరవై ఎనిమిదవ అధ్యాయం। వశిష్ఠుడు జనక మహారాజుతో, వింటివా జనక, ముందు వెనుకలు ఆలోచించకుండా క్రోధావేశుడైన దూర్వాసుడు అంబరీషుని వంటి భక్తుని ఇబ్బంది పెట్టాడు। అతన్ని నానా దుర్భాషలాడి చివరికి తానే ఇక్కట్ల పాలైనాడు। ఈ విషయం విని మనం కూడా కొంచెం ఆలోచించాల్సింది, ఎందుకంటే ముందు వెనుక ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు ఎదుటివారిని తోలనాడితే ఎంత ఇబ్బంది పడవలసి వస్తుందో దీనివల్ల మనకు తెలుస్తుంది। కనుక ఎంత గొప్పవారైనా జాగృతగా నడుచుకోవాలి। ఇక దూర్వాసుడు శ్రీమన్నారాయణుని వద్ద సెలవు పొంది తన వెన్నంటి వస్తున్నటువంటి సుదర్శన చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వెళ్ళి అంబరీషుని కలుసుకుంటాడు। అంబరీష, ధర్మపాలక, నన్ను క్షమించు, నన్ను ఇప్పుడు నీవే రక్షించాలి। నాపై ఎంతో అభిమానంతో ద్వాదశి పారాయణకు ఆహ్వానించావు, కానీ నేను దుర్మార్గుడినై నీ వ్రతభంగం చేయాలనుకున్నాను, నీ పుణ్యఫలం నాశనం చేయాలని ప్రయత్నించాను। నా పాపమే నన్ను వెంటాడి నా ప్రాణాలు తీటకు సిద్ధమైనది। నేను శ్రీహరి వద్దకు వెళ్ళి సుదర్శన చక్రం వారి నుండి నన్ను రక్షించమని వేడుకున్నాను। ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం కలుగజేసి తిరిగి నన్ను నీ వద్దకే పంపాడు, కనుక నీవే నాకు శరణ్యము, నన్ను రక్షించు భక్తాగ్రేసర। నేను ఎంత నిష్ఠగలవాడినైనా తపస్సంపన్నశాలినైనా నీ నిష్కళంక భక్తి ముందు నిలువలేకపోయాను, నన్ను ఆపద నుండి నీవే రక్షించాలి అని అనేక విధములుగా అంబరీషుణ్ణి దూర్వాస మహాముని ప్రార్థిస్తాడు। అంత అంబరీషుడు శ్రీహరిని స్మరించి సుదర్శ చక్రమునకు నమస్కరించి, దూర్వాసుడు తెలిసో తెలియకో పొరపాటు చేసినాడు, తొందరపాటుతో కష్టములు కొని తెచ్చుకున్నాడు, ఆయనను ఇతడు బ్రాహ్మణుడు తపస్సంపన్నశాలి, ఇతన్ని చంపవద్దు అని వేడుకుంటాడు। ఒకవేళ నీవు నీ కర్తవ్యమును నిర్వహించవలసి వస్తే ముందు నన్ను చంపు, తర్వాత దూర్వాసుని చంపు అని అంటాడు। అంబరీషుడు సుదర్శన చక్రముతో, నీవు శ్రీ మహావిష్ణువు ఆయుధానివి, నేను శ్రీమన్నారాయణుని భక్తుడను, ఆయన నా ఇలవేల్పు, నాకు సర్వము శ్రీహరే, నీవు అనేక సందర్భాలలో శ్రీహరి చేతిలో నుండి అనేక మంది లోకకంటకులను చంపావు, శరణు వేడిన వారిని ఎవరినీ చంపలేదు, అందువల్లే దూర్వాస మహర్షి ముల్లోకములు తిరిగినను వెంటాడేవే కాని చంపలేదు। ఓ దేవా, నీ శక్తి నాకు తెలుసు, సురాసురాదులు భూతకోటులు ఏకమైనను నిన్నేమీ చేయలేవు, నీ శక్తికి ఎటువంటి అడ్డు లేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే, ఈ మహర్షికి ఏ ఆపద కలగకుండా రక్షించు, నీ యందు శ్రీ మహావిష్ణువు శక్తి ఇమిడి ఉన్నది, నిన్ను వేడుకొనుచున్న నన్ను, శరణు వేడిన దూర్వాస మునిని ఇద్దరినీ రక్షించు అని అంబరీషుడు సుదర్శన చక్రాన్ని పరిపరి విధముల స్తుతిస్తాడు। అతి రౌద్రాకారముతో నిప్పులు గక్కుతున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనకు శాంతించి, ఓ భక్తాగ్రేసరా అంబరీష, అత్యంత పరాక్రమవంతులు, అంతకంటే దుర్మార్గులైన మధుకైటభులను దేవతలంతా ఏకమైనా కూడా చంపలేకపోయారు, అటువంటి మూర్ఖులను నేను దునుమాడిన సంగతి నీకు తెలిసినదే కదా, శ్రీహరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై నన్ను వినియోగించి లోకములలో ధర్మమును స్థాపించను, ఈ దూర్వాస మహాముని సామాన్యుడు కాడు, రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మతేజము కలవాడు, మహా తపస్సంపన్నశాలి, శక్తిలో నాకంటే ఎవరూ ఎక్కువ కాదు, సృష్టికర్తయగు బ్రహ్మతేజము కంటే, కైలాసపతియగు మహేశ్వరుని కంటే మిక్కిలి శక్తివంతమైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాస మహర్షి గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగలేరు, ఈ ముక్కోపి నీ వ్రతభంగము చేయాలనుకున్నాడు,
నిన్ను కష్టాల పాలు చేయాలనుకున్నాడు. నీ మీద అతను ప్రదర్శించిన రౌద్రమును నేను చూశాను. నిరపరాధియగు నిన్ను రక్షించి ఈ ముని గర్వము అణచాలనుకున్నాను. అందుకే ఓ అంబరీష, నీ విష్ణు భక్తిని గురించి లోకమంతా కొనియాడాలి. మనకంటే ఎదుటివాడు బలవంతుడైనప్పుడు అతనితో సంధి చేసుకుని ఆపదల నుండి బయటపడాలి. అది తెలివైన వారి లక్షణం. ఈ నీతి ఆచరిస్తే ఎటువంటి ప్రమాదం నుండైనా బయటపడవచ్చు. ఓ రాజా అంబరీష, జరిగిన విషయం గురించి నీవు మరిచిపో. శరణార్థి అయి వచ్చిన దుర్వాసుని గౌరవించు. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చక్రాయుధము పలికిను. అంత అంబరీషుడు, నేను దేవ గో బ్రాహ్మణాదులయందు స్త్రీలయందు గౌరవము కలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖంగా ఉండాలి అనేదే నా కోరిక. కనుక శరణు కోరిన దూర్వాసుని నన్ను కరుణించి రక్షించు. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు. నీవు తేజోరాశివి. శ్రీ మహావిష్ణువు లోకకంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షయందున్న 14 లోకాలను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని చక్రాయుధమునకు పాదాభివందనం చేశాడు. అంత సుదర్శన చక్రము అంబరీషుని మెచ్చుకుని, అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చాను. ఎవరైతే విష్ణు స్తోత్రమును త్రిసంధ్యలలో పఠిస్తారో, ఎవరు దాన ధర్మాలు చేసి పుణ్యమును వృద్ధి చేసుకుంటారో, పరహింస పరధనములకు ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోశిశు బ్రాహ్మణాది హత్యాపాతకములు చేయకుందురో, వారికి కష్టములుండవు. వారిని శ్రీహరి రక్షిస్తాడు అని, ఓ రాజా, నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యమందు ఆ తాపసి శక్తి పనిచేయలేదు. నీ కోరిక మేరకు నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను అని అంబరీషుని ఆశీర్వదించి సుదర్శన చక్రము అదృశ్యమవుతుంది. 28 అధ్యాయము సమాప్తం. నారాయణ అని పిలిచినంతనే పరమ నీచుడైన అజామీళుడు విష్ణులోకాన్ని పొందాడు. ఆ శబ్దం ఎంత మహిమాన్వితమైనదో కదా. తరువాత అధ్యాయం వినే ముందు మనం కూడా ఆ శ్రీమన్నారాయణుని స్మరించుకుందాం. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం
నారాయణాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః మరిన్ని భక్తి గీతాల కోసం టీడీఎల్ భక్తిరాగం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.